ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా టికెట్ల కోసం నేతలు జంపింగ్ కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యమంత్రిగా కార్తీ పార్టీలో సీటు దక్కిన వారు ఇతర పార్టీల నుంచి అవకాశం కోసం చూస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే కొందరు గులాబీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇదే జాబితాలో మరో మాజీ ఎమ్మెల్సీ చేరనున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే నిజామాబాద్ లో అధికార పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ పాల్గొంటున్న ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ నుంచి అర్బన్ టికెట్ కోసం పావులు కదుపుతూనే ఉన్నారని టాక్ వినిపిస్తుంది ఎమ్మెల్యే కవిత అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాలతో నిండమున్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఒకే వేదికను పంచుకున్నారు అయితే ఆమె అసెంబ్లీ టికెట్ కోసం పార్టీ మారేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం అధికార పార్టీకి దెబ్బ పడుతుందనే చర్చ జరుగుతోంది మొదటి అధికార పార్టీ నుంచి అర్బన్ నుంచి టికెట్ ను ఆశించినా సిట్టింగ్ సీటు ఖరారు చేయడంతో అప్పటి నుంచి అయిష్టంగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని చెప్తున్నారు ఏడాది కాలంగా అర్బర్ లో తన సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తనకే టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ వరకు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు అదే సమయంలో ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చిన అందులో తన పెద్దగా పని లేదని లేవని ఆమె కినుకు వహించినట్లు చర్చ జరుగుతోంది అయితే అర్బన్ కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి పోటీ ఉంది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ప్రభుత్వ అనిల్ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు అర్బన్ లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవలనే పార్టీలో చేరిన ధర్మపురి సంజయ్ కు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ లోని కొందరు ఇష్టం లేదని అంటున్నారు ఇలాంటి క్రమంలో ఆకుల లలితని కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఆకుల లలిత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుంచి నుంచి రాష్ట్ర పార్టీ మహిళా నేతగా ఎంపీటీసీ అనేక పదవులు తిరిగి సొంత గూటికి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడంలో పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా గెలుపొందిన పార్టీ మారిన వారిని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని నిర్ణయించడమే అందుకు కారణమని చెప్పాలి ప్రధాన కాంగ్రెస్ నుంచి వీడి అధికార పార్టీలో చేరిన వారిని టార్గెట్ చేసి ఓడించాలనేది ఇదివరకే ఆయన పార్టీ శ్రేణుల్లో పిలుపునిచ్చారు ఆకుల నేత ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పదవులు అనుభవించి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి అర్థాంతరంగా తప్పుకోవడం అప్పట్లో కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే పార్టీ మారడం కాంగ్రెస్ నాయకులకు మరింత షాక్ ఇచ్చింది ఆనాడు డిఎస్ కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఆయనకు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవిని ఆకుల లలితకు ఇవ్వడమే కారణం అంటున్నారు అయినా సరే ఆమె ఉన్న పార్టీ మారడంతో పార్టీకి రెండు విధాలుగా చెడు జరిగింది అధికార పార్టీలో ఎమ్మెల్సీ పదవి కాలాన్ని పొడిగించడం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై కోపంతో కాంగ్రెస్ పార్టీలో చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా గత అనుభవాలను పార్టీకి ఆమె వల్ల జరిగిన నష్టాల నేపథ్యంలో ఆమెను పార్టీలో చేర్చుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి